హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే రెసిపీ ఏంటంటే కౌసు పిట్టల కర్రీ. ఒకసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. కౌసు పిట్టలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ ఈ కర్రీ కోసం నేను 6 పిట్టలకి 3 ఉల్లిపాయల్ని తీసుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయల్ని వేసుకోకూడదు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు నేను కౌసు పిట్టల్ని వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా ఒక అవుసు పెట్టెల నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఉండగానే టేస్ట్కి సరిపడగా ఉప్పును కూడా వేసుకోవాలి. వాటర్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపును వేసుకున్నాను. త్రీ స్పూన్స్ కారం, 1 గసగసాల పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఆల్రెడీ కౌసు పిట్టల నుంచి వచ్చిన వాటర్లోనే ఉడికించేసుకున్నాం కదా, అందుకే వాటర్ తక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, కర్రీ అయితే చాలా ఈజీగా తయారైపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చికెన్ ఇష్టంగా తినే వాళ్ళకైతే ఈ కౌసు పిట్టల కర్రీ చాలా చాలా బాగా నచ్చేస్తుంది. మీ అందరికీ ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.